రాజమండ్రిలో జరిగిన బీసీ గర్జనలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల మొసల కన్నీరు కార్చి నాలుగున్నర సంవత్సరాలు గుర్తుకు రాని బీసీలు ఈరోజేదో ఆయన వరగబెడుతున్నట్లు అనేక హామీలు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా కుర్చీ కోసమే తప్పితే బలహీన వర్గాల అభ్యున్నతికి కానీ వాళ్ళ జీవితాలకి మేలు జరిగే విధంగా కాదనేది చాలా స్పష్టమవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బలహీన వర్గాల్లో యువతని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దితే వాళ్ళ కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ సామాజిక పరిస్థితులు గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో 100% ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే ఈరోజు 30% కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అందని పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న జరిగిన బీసీ గర్జన సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో నేను 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాను, బీసీ విద్యార్థుల మీద ఆర్థిక భారం మోపను అని చెప్పేసి ఒక్క మాట చెప్పలేని ఈ ముఖ్యమంత్రి యొక్క నైజం ఏమిటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తానని. బీసీల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉండదు. ఎంతసేపు బీసీలకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తానను. ఒక పక్క ఈ నిన్న మాది బీసీల అజెండా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే పత్రికలో ఈనాడు పత్రికలో 2 పేజీలో వేశారు పేదలకు ఫీజుల భారం అని చెప్పేసి. ఒకసారి ముఖ్యమంత్రికి సిగ్గు నిజంగా బీసీల పట్ల ప్రేమ అనేది ఉంటే ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తానను. కొన్ని వందల మంది విద్యార్థులు IIIT ప్రైవేటు కాలేజీలు కాల్సమ్మా, గవర్నమెంట్ పెట్టిన IIIT కాలేజీలో బీసీలు ఎస్సీలు ఫీజులు కట్టలేక వాళ్ళ హాస్టల్ ఛార్జీలు కట్టలేక కొన్ని వందల మంది వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితి దాపురించిందంటే ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల ప్రేమ ఉందా లేకపోతే ఇది మొసలి కన్నీరా ఒకసారి ఆలోచించేయాల్సింది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను నేను. అంతేకాదు ఏపీపీఎస్సీ నియామకాల్లో బలహీన వర్గాలకి నష్టం కలిగే విధంగా నిబంధనలు ఉన్నాయి, వాటిని మార్చండి అని చెప్తే కనీసం ఆలోచన చేస్తానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించడం లేదంటే ఎటువంటి ప్రేమ ఉందో బీసీల మీద ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఇటీవల మెడికల్ సీట్స్లో గత విద్యా సంవత్సరంలో మెరిట్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులు మరి వాళ్ళు పెట్టిన నిబంధనల మూలంగా నష్టపోతూ ఉంటే వాళ్ళందరూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా కనీసం స్పందించుకోకుండా మీ సంగతి అంతే మేమేం చేయలేమని చెప్పేసి చేతులు దులుపుకుంది. కానీ ఏమిటి దాంట్లో దొరికిన తప్పులని చెప్పేసి ఆలోచించేసి మళ్ళీ న్యాయం చేయాలి బీసీ విద్యార్థులు కానీ కనీసం ఆలోచన చేయని ప్రభుత్వం. మరి ఆ రోజు బీసీ విద్యార్థులందరూ కూడా కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఉత్తర్వులు తెచ్చుకుని న్యాయం పొందాల్సిన పరిస్థితి ఉండింది ఆ రోజు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. మరి అంతేకాదు ఏ ప్రభుత్వం అయినా సరే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి అందరికీ కూడా ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం అటువంటి పని ఏం చేయట్లేదు. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే వాటిని భర్తీ చేయకోకుండా ఆబట్టి పెట్టిన విషయాన్ని కూడా ఈరోజు బీసీలందరూ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఆ 2.5 లక్షల ఉద్యోగాలు నింపితే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళకి న్యాయం జరగదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా భూ పందారం లేకోకుండా భూ కేటాయింపులు లేకోకుండా ఒక్క క్యాబినెట్ మీటింగ్ కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఏ క్యాబినెట్ మీటింగ్లో కూడా భూ పందారంతో పాటు ఇసుక గురించి చర్చ జరగకోకుండా క్యాబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు ప్రభుత్వ భూమిని అప్పనంగా కోటీశ్వరులకి పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద ప్రైవేటు విద్యా సంస్థలకి కేటాయించావే, కనీసం ఒక్క ఎకరం భూమి అయినా సరే ఈ రాష్ట్రంలో ఒక బీసీ రైతుకు కానీ బీసీ పేదవాడికి కానీ ఇచ్చిన రుజువును చూపించగలవని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీరు కనుక ఒకసారి మీకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, నేను మీ ప్రభుత్వంలో ఎవరెవరికి భూములు కేటాయించారు,
ఎవరెవరికి క్వారీలు ఇచ్చారో, ఎవరెవరు క్వారీలు నడుపుకున్నారో ఒకసారి లిస్టు పెడితే నీకు బీసీల పట్ల ఉన్న ప్రేమ ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తామని నేను. అంతేకాదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు బీసీలే వెన్నుమొక్క నాకు అని చెప్పేసి చెప్తారు. తప్పితే ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు వెన్నుముక లాంటిదని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంతసేపు బీసీలే మాకు వెన్నుముక, మరి మా పార్టీ అధికారంలో రావటానికే మీరు అని చెప్పేసి గొప్పలు చెప్తారు. తప్పితే బీసీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈరోజు చెప్తా ఉన్నారు బీసీ భవన్ పూణే గారి పేరు మీద 100 కోట్ల రూపాయలతో బీసీ భవన్ నిర్మిస్తాము, ఉద్యానవనం నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయ్యా, ఇప్పటికే 5 సంవత్సరాల క్రితం నువ్వు అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతివనం ఏర్పాటు చేస్తానావు, ఇంకో పక్క నేను 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చేశా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటావు, కానీ మరి 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించలేని నువ్వు ఈరోజు బలహీన వర్గాలకి పూణే గారి స్మృతివనము, బీసీల మరి బీసీ హాస్టల్, బీసీ భవనం 100 కోట్లతో నిర్మిస్తారంటే నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పేసి మనవి చేస్తాను నేను. ఇంకో పక్క 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఏ రోజు కూడా బీసీల దగ్గర నుంచి చాలా డిమాండ్లు ఉన్నాయి, మా కులానికి ఒక కార్పొరేషన్ కావాలి, తద్వారా మాకు విద్యావకాశాలు కానివ్వండి లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ పెరుగుతాయని చెప్పేసి అన్ని కులాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఏ రోజు మేము కార్పొరేషన్ ఇస్తామన్న పాపాన పోలేదు. అంతేకాకుండా యాదవ సోదరులు కొంతమంది నిరుద్యోగ మరి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే యువతి యువకులు మాకు యాదవ కార్పొరేషన్ కావాలని ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకోకుండా అసెంబ్లీకి పయనమవుతే వాళ్ళని మంగళగిరిలో అరెస్ట్ చేపించిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము యాదవ కార్పొరేషన్ ఇస్తాం, శెట్టిబల్లి కార్పొరేషన్ ఇస్తాం, నాయ తోలు తీస్తానని చెప్పేసిన మత్స్య కార్మికులకు కార్పొరేషన్ ఇస్తానంటాడు, తోకలు కత్తిరిస్తారన్న నాయీ బ్రాహ్మణులకి కార్పొరేషన్ ఇస్తానంటాడు. ఇదంతా కూడా బీసీలు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదంతా కూడా మొసలు కన్నీరు తప్పితే నిజంగా బీసీల పట్ల ఏ మాత్రం కూడా ప్రేమ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు, మనందరం కూడా ఆలోచించేయాలి. గతంలో ఎన్టీ రామారావు గారు పేద వర్గాలకి మేలు చేసే 2 రూపాయల కిలో బియ్యాన్ని పెడితే పథకాన్ని పెడితే ఈ పథకం మూలంగా రాష్ట్రం దివాలా తీసిద్దని చెప్పేసి 2 రూపాయల కిలో బియ్యాన్ని 5.5కి పెంచిన మహనీయుడు ఈ చంద్రబాబు నాయుడు. ఒక్కసారి అర్థం చేసుకోండి, సంక్షేమం అనే మాట ఆయనకి భూతపదం లాగా కూడా కనపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎంత రాజకీయాలు చేస్తాడంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన పథకాల ఆధారంగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎంతసేపు కొత్త పథకాలు చేస్తాను, కొత్త పనులు చేస్తానని చెప్తారు తప్పితే నేను ఇవి చేశాను అని చెప్పుకుంటానికి బలహీన వర్గాలకు కానీ దళితులకు కానీ ఒక్క కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో లేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అన్ని ప్రతి విషయం కూడా రాజకీయం చేస్తా ఉన్నాడు. మొన్న కేటీఆర్ గారు ఒక జాతీయ రాజకీయంలో భాగంగా ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మరి కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమంలో భాగంగా జగన్ గారిని కలిస్తే ఈరోజు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి స్థానానికి దిగజారి ముఖ్యమంత్రి స్థానానికి అపవాదం తీసుకొచ్చే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసుకునే సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో 32 బీసీ కులాల్ని ఓసీ లిస్టులో చేర్చారని చెప్పేసి చెప్తున్నాడు. అటువంటి పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు 4.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కేసీఆర్ గారితో కలిసి భోంచేశావు, ఎన్నిసార్లు కేసీఆర్ గారితో మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నావు, ఎన్నిసార్లు మరి గవర్నర్ గారితో కలిశావు, ఆఖరికి కేసీఆర్ గారు వస్తే నువ్వే ఆయనకి ఆహారం వడ్డించి పెట్టావే, ఒక్కరోజైనా సరే గవర్నర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఈ 32 కులాల్ని ఓసీలో చేర్చారు, ఇది తప్పు చంద్రశేఖర్ గారు, ఇది తప్పు గవర్నర్ గారు, వీళ్ళని మీరు ఓసీ లిస్టులో పెట్టండి అని చెప్పేసి బీసీ లిస్టులో పెట్టండి అని చెప్పేసి ఒక్కరోజున అడిగేవా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. 4.5 సంవత్సరాలు అనేక సార్లు కలిసిన నువ్వు మాత్రం ఏం చేశావో చెప్పవు, కానీ ఒకే ఒక్కసారి వారు వచ్చి ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం మీద వచ్చి మాట్లాడితే జగన్ గారు బీసీలకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాదు
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టం చేశారు, మన అధికారంలోకి రాగానే అవసరమైతే కేసీఆర్ గారి మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ బీసీ కులాలను మళ్లీ బీసీ లిస్టులో చేర్చేటట్టు మనం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాదు జగన్మో ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటినే కాపీ కొట్టాడు తప్పితే తన మెదడుకు కానీ తన ప్రభుత్వానికి కానీ వీళ్ళకి మేలు చేసే ఆలోచన లేదని చెప్పేసి మనవి చేస్తున్నాం.